ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంకా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు అవ్వచ్చు, డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే సీఎంగా ఉన్న వ్యక్తి ఇంటి దగ్గరికే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వాళ్ళు ఫోన్ ట్యాప్ చేశారు, ఆ ఇంటి మీద నిఘా పెట్టారు అన్నట్టు తెలుస్తోంది. దానికి ఎక్స్టెండ్ అయ్యి ముందుకెళ్తూ దగ్గర దగ్గరగా 13 మంది హీరోయిన్స్ ఫోన్లు ట్యాపులు చేశారు, వాళ్ళని భయపెట్టి వాడుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజారు, ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ బయట ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది సంచలనం కోసం చేస్తుందా, లేకపోతే దీంట్లో ఎంతో కొంత నిజముందంటారా? అసలు విషయానికి వస్తే వీళ్ళకి అనుకోకుండా ఏదో రకంగా రాజకీయాల్లోకి వచ్చాడు విత్ గోల్డెన్ స్పూన్. కేసీఆర్ లో కేటీఆర్ ఎవడండి? అవునా, నీ అంతటి నువ్వు ఎంపీగాను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలు, మీ అయ్యి లేకపోతే గెలుస్తావా? నీకు అట్లా అడ్రస్సే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆయన లేకపోతే. సో వచ్చావు మొత్తానికి గోల్డెన్ స్పూన్తో రాజకీయ నాయకుడు అయ్యావు అండ్ పార్టీ అదే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యావు, ఏవేవేవో అడ్డమైన పొజిషన్లు అన్నీ ఎక్కావు, నేనే పెద్ద పవర్ఫుల్ అని విర్రవిగుతా పైకి వచ్చావు. తర్వాత మీ డాడీ చేసిన పనికి మాలిన పని ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఆయన ఎందుకు చేశాడు అంటే ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఏమేమి మాట్లాడుకుంటారో విందాం, ఎవడెడితో బేరసారాలు చేస్తాడో విందాం. అంటే వాళ్ళనే నుంచి ఎమ్మెల్యేలను మనం తెచ్చుకున్నాం కదా, వీళ్ళు మళ్ళీ అటు పోతారా, మనందరం ఉంటారా, కావాలని వచ్చారా, వ్యూహాత్మకంగా వచ్చారా తెలుసుకుందాం అని చెప్పేసి ఇజ్రాయెల్ నుంచి అడ్డమైన మిషన్లన్నీ తెచ్చి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేశారు. వీళ్ళకి కావాల్సిన సమాచారం వచ్చింది, అప్పట్లో ఓటుకునేట్టు కేసు అప్పటి నుంచి ఏదో నడుస్తూ ఉంది, బాగానే ఉంది. తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా వీళ్ళకి, తర్వాత ఏమనిపించింది, కొడుకున్నాడు కదా సరదాగా, ఈయనకి కులికే వ్యవహారాలు కూడా కొన్ని ఉంటాయి కదా, అనుకోండి రాజకీయం వచ్చింది, బాగా డబ్బులు వచ్చాయి, వయసులో ఉన్నాను, వాళ్ళతో వీళ్ళతో కులకాలని కూడా అనిపించింది, సినిమా హీరోయిన్లతో కులికితే బాగుంటుంది అని చెప్పేసి పేర్లు ఎందుకులే కానీ ఆ హీరోయిన్ ఈ హీరోయిన్తో 4 సార్లు క్రికెట్ స్టేడియంలని అక్కడని ఇక్కడని ఫామ్ హౌస్లని టూర్లని టూరిజంలని తిరిగావు, వాళ్ళతో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నావు కాబట్టి డ్రగ్స్ కేసు ఇప్పటివరకు నువ్వు కాపాడుతున్నావు. అది అందరికి తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి వాదించినట్టు నిన్ను నువ్వు నార్కోటిక్ టెస్ట్కి సిద్ధమైతే ఎప్పుడో బయటపడేది, నువ్వు సిద్ధం కాదు అందుకే బయటపడట్లా, నువ్వు తీసుకున్నావు, యు ఆర్ ఏ డ్రగ్గిస్ట్ అంతే. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత పిచ్చి పిచ్చిగా హీరోయిన్లను వాడుకున్నావు. నీకు పుట్టిన దరిద్రమైన బుద్ధి ఏంటంటే ఇది నాతోనే ఉంటుందా, ఇంకెవరితోనైనా తిరుగుతుంది, ఏది దీని ఫోన్ ఒకసారి ట్యాప్ చేయనుకోండి, సరదాగా ట్యాప్ చేసావు, అరే బలే 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 నచ్చింది, ఆడుకున్నావు సరదాగా, ఆ హీరోయిన్ ట్యాప్ చేయి, ఈ హీరోయిన్ ట్యాప్ చేయి, ఆమె 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 అని చెప్పి నీకు నచ్చిన హీరోయిన్స్ అందరి ఫోన్లో ట్యాపింగ్ చేసావు. వాళ్ళ గుట్టు రట్టు ఏదో పాపం వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ పర్సనల్ నీకు తెలిసి వచ్చింది, అధికారంలో ఉన్నావు, బెదిరించి వాళ్ళందరినీ ఏం చేయాలో ఎలా వాడుకోవాలో వాడుకున్నావు, ఇవన్నీ తెలుసు. మళ్ళీ నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు కాబట్టే వాళ్ళని కాపాడావు, ఎంతోమంది దొరికినప్పటికీ కూడా ఈ విషయం కూడా బయటకు వస్తుంది. అంటే అనుకోకుండా సీఎం కొడుకు అయి పుట్టిన దీనికి నీ అదృష్టానికి చేయాల్సిన దరిద్రాలన్నీ చేసావు. అంటే ఒక డబ్బున్న బాగా డబ్బున్న బీటెక్ స్టూడెంట్ కార్లు ఇస్తే ఎలా ఎలా తిరుగుతారు, అట్లాంటి వేషాలన్నీ ఈ వయసులో నువ్వు పడ్డావు. నీకు అంతెత్తు కొడుకున్నప్పటికీ కూడా సిగ్గిడిచి ఎగ్గిడిచి నువ్వు పడ్డావు ఈ కథలన్నీ. ఈ కథలన్నీ నువ్వు పడ్డ తర్వాత ఈ రోజు కావతే రేపు రేపు తెలుండి దొరుకుతావు, ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లోనే ఉన్నావు, పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయానికి వస్తే అందరినీ పట్టుకొని తంతా ఉంటే అన్ని వేళ్ళు ఒక ఆయనకు చూపించాయి, ఆయనేమో నాకు క్యాన్సర్ అండి నేను 2 నెలలు రాను అని చెప్పి అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు మరి ఎందుకో ఏమైందో నిన్నే బుద్ధి పుట్టింది, వస్తానండి అదేదో తేల్చుకుందామని వచ్చావు. వచ్చినప్పుడు ఏం చెప్పావు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందో మీరు చేస్తున్నారు, అప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం నాకు అట్లా చెప్పి నేను అది చేశాను, అదేం సంబంధం ఉంది అని నన్ను ఎందుకు అంటున్నావు, సరే ఉండు నేను తేల్చుకుంటాను, ఆయన వస్తున్నాడు మరి, ఆయన వచ్చాడు, ఇది జరిగింది. ఇప్పుడు ఈయన బయటపెట్టే విషయాలన్నీ చూస్తే నువ్వు పోతావు, మీ డాడీ పోతాడు, మీతో పాటు మొత్తం మీ ఫ్యామిలీ, మరి మీ కవిత కూడా ఏమన్నా ఉందేమో తెలియదు ఈ కేసులో, ఇన్ కేసు ఉంటే ఇది ఇంకో డబుల్ అడిషనల్ కేసు అనుకోవచ్చు కవిత పైన. అండ్ నిన్న వరంగల్ లో కూడా ఒక కేసు నామోదైతే దాన్ని బంజారా హిల్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు కేటీఆర్ పైన, బట్ అది రేవంత్ మీద అనుమతి వ్యాఖ్యలు చేశాడన్న కేసు, దాని మీద ఏదేమైనప్పటికీ హార్డ్లీ కవిత రిమాండ్ పూర్తి కాకముందే కేటీఆర్ లోపలికి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇంకోటి విషయం కూడా సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది, నాగ చైతన్య అండ్ సమంతకి సంబంధించి వ్యవహారం ఏదైతే ఉందో వాళ్ళు విడాకులు తీసుకుంటానికి కారణం ఫోన్ ట్యాపింగ్.
ఇదైతే నాకు అసలు నన్ను నమ్మశక్యంగా కూడలేదు. అసలు వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నాను వీళ్ళకేంటి, నాకు అర్థం కాలేదు ఏంటండి. వాట్ హ్యాపెండ్ ఈజ్ యాక్చువల్గా బయట జరిగేది ఏంటంటే, అందరూ వాదించేది చాలా మంది హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ చేసారు. చాలా మంది హీరోయిన్లలో అప్పుడు ఇట్లా 5,000 లెక్కేస్తే సమంత కూడా షీఈస్ ఏ స్టార్ హీరోయిన్. సో చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్లు చేస్తే ఆమె పర్సనల్ విషయాలు ఏవో ఒకటో రెండో నీకు తెలిసి వచ్చాయి. బ్లాక్మెయిల్ చేసావు ఆ పిల్ల, నీకు లొంగలేదు, లొంగదు, మిగతా హీరోయిన్ల లాగా లొంగుద్దేమో అనుకున్నావు, నీకు లొంగల, అయినప్పటికీ ట్రై చేసావు లొంగల. నీ యాటిట్యూడ్ ఇలా ఉందా, ఉండు నీ సంగతి చెప్తా అని నువ్వు ఎవరెవరికి నాగ చైతన్య సన్నిహితులకి, నాగార్జున సన్నిహితులకి లీక్ చేసావు. అది కాస్త అక్కడక్కడ దాకా వెళ్ళింది, మాటా మాట అనుకునే వరకు వెళ్ళింది, విడిపోయారు మనుషులు. అంత నుంచి ఇంకేముంది, నీ వల్లే కదా జరిగింది. ఓకే, సమంత మీద కన్నేశాడు, ఆ పిల్ల ఒప్పుకోలా, ఓకే దగ్గరికి రానివ్వలా, ఇలా యాటిట్యూడ్ అహం దెబ్బతినింది, ఉండు నా దగ్గర రావా, నీ సంసారం ఎలా బాగుంటుందో నేను చూస్తా అని చెప్పేసి నాగార్జున సన్నిహితులకి, సమంత నాగ చైతన్య సన్నిహితులకి, డైరెక్ట్ వీళ్ళకి పంపకపోయినా డ్రైవర్లో అసిస్టెంట్ ఎవరో ఒకడు ఉంటాడు కదా, వాళ్ళకి ఇవన్నీ లీక్ చేస్తే, సార్ చూడండి సార్ ఇది వచ్చింది అని వాళ్ళు చెప్పేంత వరకు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేంత వరకు, నమ్మకం చెడేంత వరకు, గొడవలు సాగేంత వరకు వచ్చి అయిపోయింది అంతే. ఇంకొకటి సార్, అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చు, లెక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే ఈ సంఘటన జరుగుతున్నాయో అప్పటి వరకు ఎవరైతే కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడని పరిస్థితి, ఆయన మీద మౌనంగా ఉన్న పరిస్థితి. ఒకే ఒక్కసారి కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు, మోడీ ప్రభుత్వం ఇలాగ ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతుంది, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యానికి ఇది ఒక గొడ్డలి పెట్టు అని మాట్లాడి ఒక ట్వీట్ చేసిన పరిస్థితి, తర్వాత మాట్లాడలేదు. బట్ కవిత వెళ్ళిపోయింది లోపలికి, కేజ్రీవాల్ వెళ్ళిపోయాడు, దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఉధృతంగా ముందుకెళ్తుంది. చాలామంది ఎవరైతే కడియం కావ్య, కడియం శ్రీహరి అవ్వచ్చు, ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడాలి, ఆయన 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 నుంచి ఏం మాట్లాడతారు ఈ యొక్క సంఘటనకు సంబంధించిన చాలామంది వెయిట్ చేశారు. బట్ నిన్న ఒక సంచలన ప్రెస్ మీట్, కేసీఆర్ రాబోతున్నాడు అనగానే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు, మోడీ మీద యుద్ధం ప్రకటిస్తాడు, మోడీ బోడీ ఈడీ అనుకుంటూ మాట్లాడతాడు మొత్తం ఇంకా అన్నట్టుగా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కట్ చేస్తే ఆయన ఈ విషయాలు ఏమి అడ్రస్ చేయకుండా, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాటర్ లేదు, ఎండిపోతున్నాయి పొలాలు అన్న పరిస్థితి, వీటిని ఒక బస్సు యాత్ర ద్వారా ఇట్లా బయటకు వెళ్తున్న పరిస్థితి, దీన్ని అంటే ఉన్న ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ ఇలా వెళ్ళారు అనుకోవచ్చా, లేకపోతే వీటిని అడ్రస్ చేయకపోవడానికి కారణమే? యాక్చువల్లీ నువ్వు సైలెంట్గా ఉన్నావు ఫస్ట్ నుంచి, ఖండించాల, ఎందుకు అంటే నీకు తెలుసు ఆల్రెడీ వ్యవహారం, బయటికి వచ్చింది లిక్కర్ స్కామ్ ఒకటే, కానీ ఆ సీఎంతో నీకు ఇంకెన్ని ఒప్పందాలు ఉన్నాయో బయటికి రాలా, అవునా? అయ్యో ఆయన ఆయన అరెస్ట్ అయ్యాడేంటి, గబుక్కున్న అది కూడా చెప్పేస్తాడేమో, ఇది కూడా చెప్పేస్తాడేమో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాం. ఓవైపు కూతురు అక్కడ ఉందన్న భయం, ఇంకోవైపు ఎవరేం చెప్తారో అన్న భయం, మొత్తానికైతే 360 డిగ్రీస్ భయమే, బికాస్ నువ్వు చేసిన పెంట లాంటిది. అండ్ నెక్స్ట్ సరే అయిపోయింది, కనీసం కేటీఆర్ అయినా బయటకు వచ్చి అది ఇది తప్పు, ఇది అది ఇది ఎదుర్కొంటాం పోరాడతాం అని చెప్పి ఏదో వాగుతున్నాడు, కానీ ఆయన కంటే ఎక్కువ దీని మీద మొరగాల్సింది నువ్వే కదా, నువ్వు ఊరికి దేశానికి ఏమి తెలియనట్టుగా మొరక్కుండా మూలకెళ్ళి కూర్చుంటా ఏమంటారు నిన్నెళ్ళి. అందుకని సరే నిన్నేదో హుటాహుటిన నల్గొండ వెళ్ళావు, అటు తిరిగా ఏదో బస్సో గిస్సో వేసుకొని వెళ్ళావు, ఓ అందమైన ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నావు, నలుగు మాట్లాడతావేమో అని చెప్పి నువ్వు రాగానే గబగబ గబబా నీ చుట్టుపక్కల వీళ్ళందరూ వచ్చేసారు, నీ కార్యకర్తలు, హామ్మయ్య మా సార్ బయటకు వచ్చాడు అని ఏం చెప్తావు అంటే ఏమీ లేదు, అక్కడ చెదలు పట్టాయి, ఇక్కడ పురుగులు పట్టాయి, ఇక్కడ వర్షం లేదు, అక్కడ రోడ్డు లేదు, నీ పిండాకుడు లేదు, నీ స్నార్థం లేదు, నువ్వు ప్రభుత్వం బాగుంటాయి, ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయి, వీళ్ళు వచ్చి 100 రోజులే కదా అయింది, 100 రోజుల్లోనే నీకు వర్షం రావాలి, 100 రోజుల్లోనే నీకు పొలాలు పండాలి, 100 రోజుల్లోనే నీకు అన్ని వెంటనే కోతకు వచ్చేయాలి, 100 రోజుల్లోనే నీకు ఇన్ని జరగాలి, అద్భుతాలు జరగాలి మొత్తం చెప్పాలి అంటే, వీళ్ళు వచ్చి 100 రోజులు అయింది, ఇప్పుడు ఆరోపిస్తున్న అది లేదు ఇది లేదు ఇది లేదు అనేవన్నీ కూడా 3 నెలల క్రితం నువ్వు పెట్టిన దరిద్రలే కదా, నువ్వు చేసిన పెంటే కదా, మరి అక్కడ దాకా కాకపోతే నిన్ను నువ్వే అనుకుంటున్నావు కూర్చొని, పైగా అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టాను సరే అందరూ అనుకున్నట్టు కూతురు గురించి మాట్లాడతావేమో అని, ఒక ఊ లేదు, ఒక ఉలుకు లేదు, ఒక పలుకు లేదు, ఏమీ లేదు. సో ఏమనుకుంటారు జనాలు అంటే, జస్ట్
సైలెంట్గా మరీ సైలెంట్గా ఉంటే ఏమనుకుంటారో జనాలు అని చెప్పి మొహమాటానికి బయటకు వచ్చి ఏదో నాలుగు మాటలు వాగేసి వెళ్ళిపోయినట్టే ఉంది తప్పితే ఏం లేదు అక్కడ. అండ్ అది మళ్ళీ అందరూ సంచలన ప్రెస్ మీట్, సంచలనం అంటే సంచలనం ఏమైనా ఉంటుందేమో అనుకున్న ప్రెస్ మీట్ అది, ఏం లేదు అక్కడ దాంట్లో అసలు జీరో, దాని గురించి మాట్లాడుకోవడమే దండగ. ఓకే, అంటే ప్రజల్లో కూడా ఒకటి నడుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కామ్ అయిపోయింది, 17 పార్లమెంట్కి సంబంధించి డమ్మీ అభ్యర్థులను పెట్టింది. అంటే ఇండైరెక్ట్గా బీజేపీ సహకరిస్తుంది, డమ్మీ అభ్యర్థులు అంటే బీజేపీకి సహకరిస్తుంది అని అనేటువంటి వాదన కాంగ్రెస్ నుంచి వస్తుంది. ఇది నిజమేనా అంటారా? 2014 ఎలక్షన్ చూసుకున్నా వలస వచ్చిన నాయకుల గురించి మాట్లాడుకుంటే ఓకే, కానీ పనికొచ్చే నాయకుడిని ఒక్కడిని చూపి నాకు బీఆర్ఎస్ ఒక్కడు ఒక్కడు, వాడి ఊరు తెలియదు, పేరు తెలియదు, వాడికి ఏబిసిడీలు రావు, నాయకత్వం తెలియదు, కనీసం జెండా ఎగరేయడం కూడా చేత కాదు, వందే మాత్రం పాడడం చేత కాదు, జనగణమన చేత కాదు, దద్దమ్మలు అంటే దద్దమ్మలు, ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని దద్దమ్మలు అందరూ ఏదైనా పార్టీలో ఉన్నారు అంటే ఇదే పార్టీ. సీరియస్లీ బీఆర్ఎస్ ఎవడు ఒక్కడు కూడా దేనికి పనికిరాడు, జీరో. ప్రతి ఒక్కడు నిలబెట్టాడు, ఇప్పుడు ఒక్కొక్కడు ఇక్కడ నిలబెట్టారే నువ్వు దేనికన్నా పనికి వస్తావా అంటే ఏం పని అండి అని అడుగుతాడు. నిజంగా కనీసం ఏమ్రా ఏమంటున్నాను కూడా అడగరు, అంత దద్దమ్మలు ఉంటారు దాంట్లో. కాబట్టే వీళ్ళవన్నీ చెల్లినాయి. అఫ్ కోర్స్ కుటుంబ పాలన మీరు అలా అన్నారు, కానీ రాజకీయంగా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, కడియం శ్రీరావు వచ్చు, అయ్యో అదే బయట నుంచి వచ్చిన మనోళ్ళోదులే, మన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన తలసాని లాంటి వాళ్ళు, సబితీన్ రెడ్డి లాంటి వాళ్ళు, డిఎస్ డి శ్రీనివాస్, అల్లోళ్ళు ఇంద్ర కరెంట్, వీళ్ళు వదిలే కాక, వీళ్ళు కాదు, స్వతహా వీళ్ళ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉంటారు చూసావా, ఏ రాజయ్యో, చిన్నయ్యో, ఆ అయ్యో, ఈ అయ్యో, పిచ్చయ్యో, ఎడ్డయ్యో, ఎవడో ఒకటి. రాజీవ్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ వీళ్ళతో కొంచెం పవర్ఫుల్ గా ఉన్నటువంటి, సో అట్లా అంటే వీళ్ళు తయారు చేసుకున్నటువంటి మనుషులు ఎవరైతున్నారో ఆ మొత్తం ఎడ్డి క్యాండిడేట్లే. ఒక్కడికి ఏ తెలియదు, బి తెలియదు, సి తెలియదు, ఏమీ తెలియదు, ఎందుకు పనికిరారు, అది వీళ్ళకి ప్లస్ అయిపోయింది. కాకపోతే ఏంటో కర్మ, వీళ్ళ ఫ్యామిలీలో కూడా ఎడ్డి క్యాండిడేట్లు ఉన్నారు. ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు బయట గెలవలేరు. వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటే హరీష్ రావు, కొద్ద గొప్ప మాట్లాడేది కేటీఆర్, కేసీఆర్ తప్ప అసలు ఎవరూ లేరు ఇందులో చెప్పుకోవడానికి, బయట నుంచి వచ్చిన వాళ్ళు వదిలేస్తే. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ పార్టీలో అసలు దీని నుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనుకుంటే, గసల విషయానికి వస్తే ఇప్పుడు కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఏంటి అని అడిగితే, ఈ ప్రాజెక్టుల విషయాలలో కూడా చాలా అవకతవకలు జరిగాయి, బోల్డ్ అన్న అవకతవకలు. ఊ అంటే ఆ అంటే ఈ ఊరికి ప్రతి ఊరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ప్రాజెక్టు కడతాం, శంకుస్థాపన లేయడం, ఆ ప్రాజెక్ట్ పేరు కింద పాపం రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేయడం, వాళ్ళకి పదవ పొరకో ఇచ్చేసి భూములు తీసేసుకోవడం, తర్వాత ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ చేయడం. ఓకేనా, ఆల్రెడీ అమ్మేసుకున్నారు కాబట్టి వాళ్ళు సైలెంట్, ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది కాబట్టి ఇది గవర్నమెంట్కి సంబంధించిన అంశం, మనది కాదు. మరి కొన్న భూములన్నీ ఎక్కడ ఉన్నాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవడు తీసుకున్నాడు వాటిని, అవి తెలియదు ఎవరికి. అవన్నీ ధరణిలో ఉంటాయి, ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది, ఇది వీడిది అని. ఎప్పుడో వాడు వస్తాడు, అక్కడ ఏదో కట్టుకుంటాడు, వీళ్ళు అడగడానికి లేదు. వై? బికాస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ, ఐ మీన్ సేల్ చేసేస్తుంది, అమ్మేశారు కదా, అమ్మిన తర్వాత అడగడానికి లేదు. సేమ్ అలాగే హరీష్ రావు రంగనాయకమ్మ ప్రాజెక్టు కూడా అంతే.